నేటి ప్రపంచం ఆధునిక పోకడలకు అలవాటై ఉమ్మడి కుటుంబాలకు దూరమైన ప్రపంచం, తల్లిదండ్రులనే అనాథ శరణాలయాల్లో చేర్చే ప్రపంచం. కానీ ఇలాంటి ప్రపంచంలోనే ఎందరో బిడ్డలు తమ తల్లిదండ్రులను దేవతల్లా పూజిస్తూనే ఉన్నారు. అదే తరహాలో నెల్లూరు జిల్లాలో ఇద్దరు బిడ్డలు తమకు దూరమైన తండ్రిని విగ్రహ రూపంలో తమ వద్దే పెట్టుకుని ఆయన కనుసన్నల్లో సాగుతున్నారు. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నుంచి వ్యాపార నిమిత్తం నెల్లూరుకు వచ్చింది బయ్యార రమణయ్య కుటుంబం. నెల్లూరు నగరంలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. రమణయ్యకు ఇద్దరు కుమారులు, వాళ్లే బయా శ్రీనివాసులు, రవికుమారులు. చిన్న దుకాణంతో ప్రారంభమైన వీరి వ్యాపారం ప్రస్తుతం నగరంలో భారీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. చిన్నతనం నుంచి తండ్రి రమణయ్య కుమారులిద్దరికీ చదువుతో పాటు వ్యాపార మెలకువలు, సమాజ తీరుతెన్నులను నేర్పించాడు. దీంతో ఇద్దరు కుమారులు సమాజంలో ఓ గుర్తింపు పొందిన వ్యక్తులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత ఏడాది తండ్రి రమణయ్య గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యాడు. ఈ వార్త ఇద్దరి కుమారులను షాక్ కు గురిచేసింది. 24 అవర్స్లో నిద్రపోయే టైం తప్పితే మిగతా సమయం అంతా కూడా వ్యాపారము, కుటుంబము, సమాజం గురించి ఆలోచించేవారు మా నాన్నగారు. ఆ విధంగానే ఆలోచించమని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన లేరు అనే భావం రాకుండా ఉండేదానికి మా నాన్నగారి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని మా నాన్నగారు ఉన్నారు అనే స్ఫూర్తితోనే ఈరోజు బతుకుతున్నాము. ఆయన యొక్క స్ఫూర్తితోనే ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అనుకోకుండా తమ తండ్రి గుండెపోటుకు గురై తమ నుంచి దూరమవడాన్ని జీర్ణించుకోలేని కుమారులు నాన్న పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. బయా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ పేరిట గుండెపోటు నివారణ కోసం మెడిసిన్తో కూడిన కిట్లను నగరవాసులకు ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాదు నాన్న పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు తమ తండ్రి తమతో లేడనే బాధని తట్టుకోలేక ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కుమారులు. నిత్యం తమ తండ్రి ఎక్కడ కూర్చుంటాడో అదే చాంబర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కోసం ఆ ప్లేస్ని శాశ్వతంగా కేటాయించారు. షాపింగ్ మాల్లోకి వెళ్లగానే తమ తండ్రికి వందనం చేసి పక్కనే కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నారు. చూసేవాళ్లకి ఇది విగ్రహమే కావచ్చు, కానీ తమకు మాత్రం మా నాన్న పక్కనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడనే భావనతో ముందుకెళ్తున్నామని చెబుతున్నారు ఇరువురు కుమారులు. ఈ శుభమస్తు ఫౌండేషన్ ద్వారా నాన్నగారి ప్రథమ వర్ధంతి రోజు 500 మందికి వస్త్ర మా నాన్నగారిని గుండెపోటు వల్ల మేము కోల్పోయాము. ఈ సమస్య మరే కుటుంబంలో ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో సంవత్సరం మొత్తం పైన మా 2 బ్రాంచెస్ చిన్న బజార్ న్యూ రాజలక్ష్మి హాలు, టంకు రోడ్ శుభమస్తు షాపింగ్ మాల్ నందు గుండెపోటు నివారణకు సంబంధించిన మాత్రల కిట్టు ఉచితంగా ఇవ్వబడుతుంది. పుట్టేటటువంటి భాగ్యం కల్పించిన ఆ భగవంతుడికి సదా రుణపడి ఉంటామని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ. ఏదేమైనప్పటికీ మారుతున్న సమాజంలో తల్లిదండ్రులకు విగ్రహాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పుట్టినందుకు వారి రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరుకుందాం.